అట్లా సరే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర పోతున్నా నీ పెళ్ళను అమ్మా పెళ్ళి అన్న చెప్తా ఇప్పుడు పెళ్ళి ప్రతి ఇంట్లో అన్నలు ఉంటారు పెళ్లి పెళ్ళి అంటారు ఇప్పుడు నువ్వు అట్లనే అందరి లెక్క కాదు ఇప్పుడు మా చాయిస్ పోయి మా చెల్లెకి నేను ఏమిస్తున్నా అంటే బాగా వేసుంటోడు కావాలని అనుకుంటుంది

చెల్లెని మంచి చూసుకుంటే మంచి కట్నం ఇస్తాను కాలం మొక్కి నేను పోసుకుంటా కానీ నీకు ఎటువంటి భావ అంటే నాకు ఏ భావం తీసుకుందాం అనుకుంటే ఎట్లాంటి వ్యక్తి నీ లైఫ్లోకి రావాలనుకుని ఒక స్పెషల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు ఒంటరికి కూర్చున్నప్పుడు కానీ కొత్త కొత్త పెళ్లిలో పోయినప్పుడు కానీ ఎవరి దగ్గర పోయి కూర్చున్నప్పుడు కానీ అరే నాకు కూడా ఒక పెళ్ళి అనే థాట్ మీద థాట్ ఒక ఉంటుంది ఇమాజినేషన్ ఆ ఇమాజినేషన్లో ఒక అబ్బాయి ఎట్లుండాలనుకుంటావు ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి ఏమైనా జరగనురా కానీ ఇమాజినేషన్ ఏంది ఇమాజినేషన్ ఏంటంటే కేర్ అరే ఏడకపోయినా అరే మంచిగా ఉండాలి ఇట్లా నువ్వు ఇది తీసుకొని వెళ్ళు నీకు ఇక్కడ బాగుంటుంది అంటే ఒక కేర్ఫుల్గా మనకన్నీ చెప్పడం అట్లా ఇంకా మనం ఏం తప్పు చేసినా కూడా దాన్ని ప్లస్ ఏం తప్పు చేసిన ఏం తప్పు అంటే గా కొద్ది శాతం చేస్తాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు అదే ఇక చిన్న చిన్న అవి అది అట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే అట్లాంటివి వన్ స్పెల్ అయిపోయిన తర్వాత ఇక నార్మల్ గా కొంచెం రాంగ్స్ అవి ఇవి చేస్తా ఉంటే సరిదిద్దుకోవాలన్నమాట ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్పాలి ఎంత కాదనుకుని ఇంకొకటి ఏంటంటే మనం ఎంత మనని లవ్ చేసేటోడు వస్తే మాత్రం మనం ఎంత రాంగ్ చేసినా ఏం చేసినా కూడా వానికి అది రైటేస్తారా కట్నం అడగాడు నేనే పెద్ద కట్నం పెడతావు చెప్పరా అమ్మతో చెత్తా చూడు అంగో ఏమేం కట్నం పెడతా అంటే చూడు నాకు ఒక ఫోన్ ఉంది చిన్నది ఒక అప్పుడెప్పుడు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఫోన్ ఇప్పుడు ఎవరు వాడదలే అదైతే నీకే పక్క ఇది వన్ ఫోన్ ఒక ఫోన్ ఇస్తున్నాం ఇంకొకటి ఏంటంటే వచ్చే నెల గోల్డ్ చైన్ కొంటా అదైతే నా ప్రాపర్టీ గోల్డ్ అవసరం వస్తే అప్పుకో పైసలు లేకపోతే పెట్టుకో గోల్డ్ చెయి నెక్స్ట్ మంత్ పక్క ఇంకొకటి వచ్చేసి మా ఇంట్లో మూలకి ఒక చెంబు ఉంటది ఆ చెంబు మా మమ్మీ మా కొబ్బరు ఇట్లా నీళ్ళు ఉంటాయి చూడు నార్మల్ గా నీళ్ళు చల్లుకొని రాగి చెంబు సో అది నీకు గిఫ్ట్ రాగి చెంబు పల్లెలు పట్టీలు అయితే నువ్వే తీసుకురావాలి నేనైతే లైఫ్లో ఎప్పుడు పెట్టుకోలే సరే పట్టీలు నువ్వు తీసుకురా వామ్మో ఇవి పెళ్ళయినాక చూసి ఏంది ఇది కోరికలు ఇవి కోరికలు పట్టీలిస్తావు ఇవి పట్టిస్తావు ఓకే నా పట్టీలు ఇస్తావు ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చేసి టెన్ థౌసండ్ ఆఫ్ సారి కావాలి ఇప్పిస్తాడు నేసే ముస్ట్ మూడు రూపాయలు మూడు నాలుగు రూపాయలు ఇచ్చి టెన్ థౌసండ్ కావాలా ఓకే యా రెడీ కూడా సరే ఓకే టెన్ థౌసండ్ కావాలి నాకు గుర్తు పెట్టుకో ఇంకొకటి వచ్చేసి వాము ఇంకా వీళ్ళందరూ ప్రిపేర్ అయితే పాపం అనుకుంటున్నాడు ఇద్దరు కలిసి బుక్ చేస్తారు గట్టిగా ఏదో ఒకటి అని అట్లా స్టార్టింగ్ ఇంకేమిస్తున్నా కాదురా ఇప్పుడు ఇంకా ఏమి పొద్దు స్వయం వరం పెడదాం అనుకుంటున్నా భయ్ మనం ఎవరైనా టిక్ టాక్లో కానీ సూచర్గా మా చెల్లెని ఆడేట మంచిగా ముద్ద మంచి చెల్లి ఉంటుంది ఏమైనా ఇప్పుడు మా చెల్లె అయిపోయినాయి అవి ఒక షెంబు కాకపోతే ఇంకోటి కొనిస్తా నేను మా చెల్లి ఏం పెడదాం అనుకుంటుందో దానికి డబ్బులు పెడతా పుస్తకమంటా నేను చెప్పిస్తాను అది కూడా ఓ పట్శీరా నీకు దోతి బనీను డ్రయరు నేను నా సొంత ఖర్చులతో డిపిస్తాను ఏడు రోజురా నువ్వు పెట్టే షెంబు కన్నా నా దోతి లంగ ఇది అండర్ వేరు బని నువ్వు ఎక్కువ కదా ఏం రా ఏడున్నో చూడు పాత ఫోన్ ఇస్తుందట అమ్మితే వంద రూపాయలు కూడా రావు నేను కద్దరి చెట్టు కొనిస్తుంది దానికి ఏమో సరే ఓకే ఇక నీ పెట్టుబల ఇగ బావగారు గారు నమస్తే సరే నీ పెట్టుబల వచ్చినాయో పాతతో ఓ బంగారం అది కూడా పెట్టుకోవడానికి ఇస్తది ఆమెకు ఇక రివర్స్ లో పట్టుచీర కొట్టు ఆఫ్ సారీ పదివేలు ఉండాలి ఆ మంచి ఆండ్రాయిడ్ పెద్ద ఫోన్ కూడా కొనియాలను ఒకటి ఆమె తిరుగుతున్న స్కూటీ కొనియాలి బట్టలు జీన్స్ ప్యాంట్లు ఇట్లాంటి బట్టలు కొనియాలి బండి కొనియాలను ఇగో ఇవన్నీ రెడీ చేసుకుంటే ఆమె వస్తది ఇది మా కథ ఇక ఎక్స్ట్రాగా నీకేమైనా ఆడపిల్ల తరపున ఇంకేమైనా కావాలంటే అన్నగా నేను నేను అక్క నీకేమైనా బాబాయ్ చెల్లై బాబాయ్ కాలు కడుగుతాం కాబట్టి ఆ కాలు కడిగిన కట్టం కింద నాకు బుల్లెట్ బైక్ పెట్టు నాకు బైక్ పెట్టు అతడు నడుస్తుంది ఏం కదా మా చెల్లె గొప్పది దేవత కాబట్టి గతంలో చెల్లె నేటిస్తాము ఇప్పుడు మీ ఊర్లో మా చెల్లెని పెళ్లి చేసుకున్నాక మీ ఊర్లో నిన్ను ఎవరు షీమ్ చిడుకు కూడా అనేది నేను ఫుల్ సెక్యూరిటీ మింటిటుటు ఆ గల్లికి ఎవరనొస్తారు కూడా గజ గజ గద గ జరుగుతే గుండు కనబడతారలే ఆ మాడ కన్నపెళ్లి చేసుకొడన్నా పులుస్ టిక్టు అసలే ఉండదు అయ్యో ఎందుకు అంటావ్ మీరు ఇక్కడ కోడల్ ఉంటుంది లామినేషన్ నోరు పనేయేది అయ్యో అసలే నీకు అన్నదమ్ములు ఉన్నారు అనుకో వాళ్ళ ఇడ్డి పక్కకు కూడ రారు అక్క చెల్లలు అనుకో పండుగ కూడా పర్మిషన్ తీసుకుని వస్తారు యోగిది ఇన్ని బంపరాఫాలు నువ్వు ఏడురాపా చెల్లెలు పెళ్లి చేసుకున్నాను అప్పుడప్పుడు అత్తగారి ఇంటికి పోతే బంపరాఫాలు ఉంటాయి మా అమ్మ నీకు పనిచేస్తుంది కూర కావాలో చెప్పు

కొట్టితే కూడా భరించు అప్పుడు ట్రీట్మెంట్ వస్తే పైసలు పెట్టుకుంటా నీ ట్రీట్మెంట్ పైసలు పెట్టుకుంటా నో ప్రాబ్లం కొరికినా కొట్టినా ఏం చేసినా ఏం బాధపడదు నాకు మిస్ కాలి ఖాళీ మిస్ కాలి నేను వచ్చి నిన్ను ఎందుకు మీరు బాగా మీ ఊరు చుట్టుపక్కలనే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అరేంజ్ చేసి పెడతా పెడతాగా ఉండాలి ఆ కాల్ బిజీ రావద్దు సార్ కాల్ చేసి అంటే ఇప్పుడు ఉన్నారా

మంచిగా ఏదైనా అరేంజ్ చేసి పెడతా అప్పుడు ఫోన్ లేదు మరి ఏం చేస్తా వచ్చినప్పుడు వాళ్ళకి కలిసి తాగబెడతా నైన్టీ తాగబడతా ఇక ఆయన నుంచి రావాలి తీసుకొస్తా చికెన్ తీసుకోబై ఇంటికి వచ్చినప్పుడు చికెన్ తీస్తా మందు తీస్తా మాచే తోలిస్తా ఎంత ఎన్ని నోయించుకున్నా నువ్వు కాలి చేసే కానీ నువ్వు పప్పుకోవాలి ఒక నేను ఎప్పుడైనా గుర్తుంచుకోన మెంటల్ కోటి నీకు ఫారెన్స్ స్కాచ్ త తాగే బాగా దొరికినానుకో నా ఆస్తులు నా ఇడ్డీని అమ్ముకొని కూడా స్కాచ్ తాగిస్తా

ఎందుకెళ్ళి చూస్తా గుండె పాట పాడతాడు అట్లా అన్నాడు అనుకో అనగానే మిస్ అవుతాం అరే పూర్వడు మంచి చూసాడు కూడా జబ్బర్ వస్తున్నాడు దేవతలే చూసుకున్నాను ఇగ్ ప్యాంటర్వాడు కూడా అన్ని కేర్ రా అసలు వడ్డేచుకోకు నేనైతే ఎప్పటికీ నీ కోసం చూస్తుంటా ఇంగ్లీష్ లేదు ఐ విల్ వెయిట్ ఫర్ యు ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఐ విల్ డై ఫర్ యూ ఐ విల్ డై ఫర్ యు ఐ విల్ డు సంథింగ్ ఫర్ యు ఐ విల్ కిల్ ఫర్ యు అయ్య బావ సుష్ణా నికోద నియాస నో వచ్చ వచ్చ బావ వచ్చ కట్నం అయితే ఇది రైట్ చెల్లే మన ఇంటి కోసమే ఆగరా బే 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 ఓ కెరియర్ కెరీర్ దగ్గరికి వస్తే నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నావు కదా ఇప్పుడు నాకు టచ్ కూడా ఆరు నెలలు ఇంటర్వ్యూలు చేస్తున్నావు వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లనో ఎట్లనో పదిహేను వందలు ఐదు వేలు ఇస్తే చేసుకొని బతుకుతున్నావు చేసుకోరా ఏదో ఒక పని ఏదో పని ఏదో పని చేసుకుంటున్నావు నువ్వు అయితే నెలకైతే కనీసం ఐదు నుంచి పదివేలు సంపాదిస్తున్నావు కదా ఎట్లాగన్నా కష్టపడి అవును అట్లా కష్టపడి ఇంత కష్టపడి ఇంటర్వ్యూలు చేసుకుంటున్నావు వీడియోలు చేసుకోవడం చేస్తున్నావు బతుకుతున్నావు